హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి యూజ్ చేయాల్సిన క్రీమ్స్ గురించి షేర్ చేస్తాను. సో ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఆల్రెడీ నేను వాడున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి ర్యాషెస్ కానీ ఏమీ ఉండదు, బేబీ స్కిన్ డెలికేట్గా ఉంటుంది అండ్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రీమ్స్ అనేవి కంపల్సరీగా అప్లై చేయాల్సి ఉంటుంది. బేబీస్కి ఏమంటే మనం వాడే లాంటి క్రీమ్స్ అయితే వాడకూడదు, వ్యాస్లిన్ అని ఆ టైప్ అలా వాడుతూ ఉంటారు, బట్ అలా వాడకూడదు. బేబీ క్రీమ్స్ సపరేట్గా ఉంటాయి, వాటిని మాత్రమే యూజ్ చేసుకుంటే బేబీస్కి సరిపోయేంత పెద్దగా కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది, అలాగే స్కిన్ టిష్యూ అనేది దెబ్బతినకుండా ఉంటుంది, బేబీ స్కిన్ అనేది కొంచెం ఫెయిర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఎవ్రీ బాత్ ప్రతిసారి మనం స్నానం చేయించిన తర్వాత క్లాత్తో జస్ట్ తడి పొడిగా తుడుస్తాం కదా, వెంటనే ఈ మాయిశ్చర్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ కానీ ఎదర్ లోషన్ కానీ అప్లై చేయడం ద్వారా మాయిశ్చర్ అనేది బేబీ స్కిన్లో ఉంటుంది, త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది, ఫ్లేకీ స్కిన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డెర్మాన్జు బేబీ క్రీమ్ అండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది అండ్ క్రీమ్ అనేది కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ బాడీ యూజ్ చేయాలన్నప్పుడు లోషన్ తీసుకోవాలి, అదైతే కొంచెం థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, థిన్గా ఉంటుంది కాబట్టి త్వరగా అబ్జర్బ్ అవుతుంది. సో ఫేస్కి వచ్చేసి ఇలా క్రీమ్ అనేది అప్లై చేస్తారు, జస్ట్ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో అంతేను. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దొరుకుతుంది ఈజీగానే, మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది డెర్మాన్జు బేబీ క్రీమ్. మీరు ఫుల్ బాడీ కూడా యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు డెర్మాన్జు బేబీ లోషన్ ఉంటుందండి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు, బాడీ మొత్తం మనకి బాగా అబ్జర్బ్ అవుతుంది. సో లోషన్ తీసుకోవడం ద్వారా ఫేస్ వరకు అయితే మీరు క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, 10 ఇయర్స్ వరకు అయినా మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు, జస్ట్ క్రీమే కాబట్టి ఏమీ కాదు. స్కిన్ అనేది ర్యాషెస్ లాగా చిన్న చిన్న బంప్స్ లాగా వస్తూ ఉంటాయి, సో అలా ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా దొరుకుతుంది, ఒకసారి కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మీరు కొత్త ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు శాంపిల్ పీస్ కానీ జస్ట్ కొంచెం చిన్నవి కానీ తీసుకుంటే అది బేబీకి పడింది ఓకే అంత బాగానే ఉంది అని అన్నప్పుడు మనము పెద్దవి తీసుకొని వాడేసేయవచ్చు, ఒకేసారి పెద్దవి తీసుకోవద్దు. అండ్ అలానే త్వరగా ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ చేయొద్దు, ఇప్పుడు ఒకటి మళ్ళీ జస్ట్ ఒక 10 డేస్లోనే చూసి మళ్ళీ ఇంకొకటి అలా చేంజ్ చేయకూడదు, కొంచెం టైం అనేది ఇవ్వాలి, అప్పుడు బేబీ స్కిన్కి సూట్ అవుతుంది. అలాగే మీరు వాడే వాటర్ను బట్టి కూడా ఉంటుందండి, అంతేకాకుండా మీరు సోప్స్ అనేవి కూడా వెంట వెంటనే చేంజ్ చేయడము ఇలాంటివి అయితే చేయకూడదు. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా ఒక ప్రోడక్ట్ని మీరు వాడి అది మీ బేబీకి పడిందా లేదా అని తెలుసుకోవచ్చు. అండ్ ఏదైనా క్రీమ్ వాడేటప్పుడు కంపల్సరిగా మీరు అయితే బేబీకి టెస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ అని చేసుకోవాలి, అక్కడ ఒక ప్లేస్లో జస్ట్ అలాగా అప్లై చేయడం ద్వారా అక్కడ ఎలాంటి రెడ్నెస్ లేదు, ర్యాష్ లేదు అని అనుకున్నప్పుడు ప్రొడక్ట్ని యూజ్ చేయాలే, కానీ వెంటనే తీసేసుకొని ఫుల్ బాడీ ఫేస్కి అలా అప్లై చేయొద్దు, ఎందుకంటే కొంతమంది బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది, వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ కూడా పడవండి. సో డాక్టర్ అడ్వైజ్ మీద మాత్రమే వాడాలి అలాంటి వాళ్ళకి, వాళ్ళు కొంచెం రేర్గా ఉంటారు, స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఇలా ప్యాచ్ టెస్ట్ చేస్తే అది వాళ్ళకి పడిందా లేదా అనేది అర్థమవుతుంది. ఫుల్ పెట్టేసి ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే ఇలా చేయడం చాలా బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో.